అత్యసర్జనంతో రావడం తప్ప అంతకు మించింది లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గ్రామ స్థాయి వరకు వేలాది ఎలక్టెడ్ పదవుల్లోనే ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, పార్టీ దీనికి కట్టుబడిన వాళ్ళు, వీళ్ళంతా ఏం నువ్వు తిట్టూ ఇంటి మీద కూర్చొని నోటుకు చేసి తిట్టితే ఖాళీగా ఎందుకుంటారు, కామ్గా ఎందుకుంటారు అనుకుంటుంది. ఇప్పటికే భరిస్తున్నారు మీరు ఎత్తగొట్టే మాటలు. లోకేష్ అనే వ్యక్తి బయలుదేరి రోజు తిట్టే తిట్లు, నోరు తెరిస్తే బూతులు తప్ప ఏమి రాని అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు అసలు ఎందుకు తిడుతున్నారో కూడా అర్థం కాదు. తిట్లు తిట్లు కంటిన్యూస్ తిట్లు. సరే జనం మనం మేము చేసినా ఇది డైవర్ట్ అవుతుంది వాళ్ళ కోరికదే కాబట్టి దాన్ని ఎందుకు ఇచ్చేయాలని వీలైనంతవరకు రిస్ట్రెయిన్డ్గా 10 మాటలంటే ఇటు నుంచి ఎవరో ఒకరు తట్టుకోలేక ఒక మాట అంటే అంటారు. కూడా ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఒక్క మాట అయినా ఇటు నుంచి రెచ్చగొట్టేది ఎక్కడైనా జరిగిందా? మీ దగ్గర నుంచి జరిగింది. ఇప్పుడు ఈరోజు గన్నవరంలో జరిగింది, 20వ తేదీ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో వరుస ఇన్సిడెంట్స్, కారణం ఎవరండి? ఇతను పోవడం, అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చి నాకు బయటకు వచ్చి తిట్లు తిట్టడం, అప్పటికే తిట్లు వీటన్నిటినీ ఇక్కడికొచ్చి తను రచ్చ చేస్తున్నందుకు దాని మీద కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ నాయకులు కానీ అక్కడ టీడీపీ ఆఫీస్ దగ్గర కూడా వాళ్ళు ఎదురెదురు పడిన దగ్గర గొడవ జరగడం, దీని మీద కేసులు పెట్టారు. ఇది ఒక భాగం అయితే ఈరోజు నిన్న డ్రామా, ఇంతకంటే అన్యాయం ఏమి ఉండదు. ఈ పట్టాభి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆయన మరి అరెస్టు చేయడం అనేది పోలీసులు తమ బాధ్యతగా చేస్తే చట్ట ప్రకారం దాన్ని ఫేస్ చేయాలి, ఆయన చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, దానికి సంబంధించి రిమాండ్కు పోయిన పంపించినట్టున్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందని నిన్నటి నుంచి డ్రామా వదులు పెడితే ఇంకా అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఏమైనా అంతం చేసినారా ఇంకోటి చేసినారా ఓ గగ్గోలు పెట్టి ఆఖరికి అతను బయటకు వచ్చి చేసిన నటన చూపించింది. వీటిని చూస్తే దానికి సంబంధించి ఇదే ఈనాడు పత్రికనే ఇంతకుముందు సుదీర్ఘంగా చెప్పిన ఈనాడు వాళ్ళు చేసిన తప్పుడు కథనం కానీ లేదంటే ఫోటో కానీ చూస్తే అసలు వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? కేవలం జనాన్ని పక్కదారి పట్టించి లేని ఒక అబద్ధాన్ని దాన్ని చూపించి ఇది నిజమని నమ్మించి చాలా చిల్లర దీనిలాగా అంత పెద్ద మీడియా సంస్థ అనేది బిహేవ్ చేయడము, ఇది ప్రస్ఫుటంగా నిన్న ఈరోజు దాంట్లో కనపడుతుంది. ఈరోజు అందరు చూసింటారు మార్నింగ్ ఆ మీడియా జాబ్ చేసిన దాంట్లో. ఆ దీంట్లో ఎప్పుడో జరిగిన ఈ పట్టాభి అనే వ్యక్తి, ఈయన జరిగింది అది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం, అంటే 2020లో ఎప్పుడు తాను కింద పడి దెబ్బలు తగిలో ఏదో చూసి చూపిస్తున్నాయి ఇవి. ఇది దాన్ని తెచ్చి ఈరోజు పబ్లిష్ చేస్తాడు. ఈరోజు పబ్లిష్ చేసి ఈ దెబ్బలన్నీ ఈయన చూపిస్తున్నాడని, ఇవి ఈరోజు జరిగినట్టుగా అతను చేసిన ఈనాడు చేసిన వికృత విన్యాసం ఏదైతే ఉందో అది పాతదని తెలిసేసరికి ఇప్పుడు ఏదో దాని సన్నాహితులతో మాది పొరపాటు జరిగింది సాంకేతికంగానే. ఏం సాంకేతికంగా, 2 ఏళ్ల క్రితం ఫోటో ఎట్లొస్తుంది బయటికి? 2 ఏళ్ల క్రితం తీసింది, అది ఎక్కడో ఉండేది, బాగా ఇది బాగుందని చెప్పి పెట్టుకున్నారా లేకుంటే ఊరి దగ్గర ఉండమనుకున్నారో తెలియదు కానీ అప్పుడు తెచ్చేసి చూపించి దీన్ని ఇది ఈరోజు జరిగినట్టుగా చూపించారు. అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? తప్పుడు న్యూస్ ఇవ్వడమే కాకుండా ఆ తప్పుడు కరెక్ట్ అన్నట్టు ఇంప్రెషన్ ఇచ్చి ఒక జరగని విషయాన్ని జరిగిన స్వల్ప ఏదైనా ఇది జరిగితే దానికి కారణం నువ్వే అయ్యి నీ వల్ల నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఇల్లెక్కి పైకెక్కి కేకలేయడం అరవడం, దానికి సంబంధించి నువ్వు తప్పుడు ఫోటోలు పెట్టి ఈనాడు వీళ్ళు చేసిన ఈ విన్యాసం, మరి దీన్ని బహిష్కరించాలనా లేదా ఈ మీడియాను? రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించాల్సింది. ఇది పద్దం లేస్తే ఎవరన్నా న్యూస్ పేపర్లు ఇస్తే
మీడియా వాస్తవాలు చెప్పాలా? ప్రజలు తమ అభిప్రాయాలు తమ ఇచ్చేసుకోవాలి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మలుచుకోవచ్చు, ఎవరి ఇష్టాల ప్రకారం వాళ్ళు ఆలోచించచ్చు. నువ్వే తిట్టి, నువ్వే రెచ్చగొట్టి, నువ్వే సూత్రధారి వేయి, నువ్వే పాత్రధారి వేయి, నువ్వే బయటకు వస్తావు, నీ మీడియా దాన్ని ఇంకో రకంగా చూపిస్తుంది. ఈ ప్రాసెస్లో చట్టం గన తన పని చేస్తే దాని మీద కూడా గొడవ చేసి ఇచ్చేస్తారు. నిన్న జరిగింది మొన్న అంతే, ఎవరో చంద్రబాబు నాయుడు గారు అనపత్తి అక్కడ పోయినప్పుడు నీకు జీవో నెంబర్ వన్ ఎందుకు తెచ్చి తీసుకురావాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? నువ్వు కందుకూరులో సందులు ఎక్కి